ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సీబీఐ ఇతర ప్రతివాదులకు నోటీసు జారీ చేసింది ఆ పిటిషన్పై క్రితంసారి జరిగిన విచారణలో ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చే ముందు జరిగిన విచారణలో కేంద్రం సిబిఐ తరపున ఎవరూ హాజరు కాలేదని ప్రభుత్వం తరపున వాదించిన దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు నివేదించారు ఆ వాదన విన్న ధర్మాసనం కేంద్రం మినహా సిబిఐ ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను జులై ముప్పై ఒకటికి వాయిదా వేసింది గత విచారణలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎమ్మెల్యేలకు ఎరకేసుపై దర్యాప్తు నిలిపివేయాలని పోలీసులకి సీబీఐకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది